సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున 40వ వార్డ్ కౌన్సిలర్ ఎస్కే తాహీర్ బాయ్ వార్డులో హైడ్రోక్లోరిక్ ద్రావణం స్ప్రే చేయించారు. అదే విధంగా బ్లీచింగ్ పౌడర్ ని చల్లించారు. దీనికి వ్యాక్సిన్ లేదు, స్వయ నిర్బంధం పాటిస్తూ ఎక్కడ కూడా గుంపుగా చేరొద్దు. దీనికి వ్యాక్సిన్ లేదు, ఎవరి గృహ నిర్బంధంలో వాళ్ళే ఉండాలి. అనవసరంగా బయటికి అస్సలు వెళ్ళవద్దు. దీనికంటే ఇది చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి వచ్చిందంటే చాలా ప్రమాదకరం. దీంట్లో డెత్ కేసెస్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు సొంతంగా వారి ఇళ్లలో వాళ్ళే ఉండుకుంటూ వాళ్ళే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి తప్ప దీన్ని ఎవ్వరూ ఏమి చేయలేదు. మీకు గవర్నమెంట్ నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందుతున్నాయి, వాటిని ఉపయోగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు విపరీతమైన దోపిడీ చేస్తున్నారు కరోనా పేరు చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కరు మన సూర్యాపేట జిల్లాలో మెడికల్ కాలేజ్ అవుతున్నది. మెడికల్ కాలేజీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఐసీయూలు ఉన్నాయి, ఎమర్జెన్సీ వాళ్ళకి ఎమర్జెన్సీగా అన్నీ